నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. నాన్నగారి దగ్గర నుంచి ఈరోజు మీ వరకు అంటే న్యూమరాలజీకి సంబంధించినటువంటి లెగసీ అలా కంటిన్యూ అవుతూ ఉంది. అదొక్కటే నానంటే మొన్నటి వరకు అపాయింట్మెంట్స్ మీరు ఒక స్ట్రక్చర్లో తీసుకుని ఉన్నారు. ఇవాళ లేదు లేదు, పేదవాళ్ళకు కూడా ఈ నేమ్ కరెక్షన్ అందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి చిన్నపాటి డిస్కౌంట్ లాగా కూడా ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి విధంగా. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో ప్రీవియస్ వీడియోలో మనం డేట్ ఆఫ్ బర్త్ 2 గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. అది చూసి కొంతమంది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయటం జరిగింది, 3 గురించి కూడా చేయండి అని చెప్పేసి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పన్నారు. ఎందుకు అని అంటే ఒకప్పుడు అంటే అందరి ద్రాక్ష ఒకప్పుడు మీరు, ఇప్పుడు ప్రతి 10 మందికి ఉపయోగపడేలాగా. సో అన్నీ తగ్గి రీజన్ చెప్తానా, అమ్మగారు మొన్న నా బర్త్డే ఆగస్ట్ 16 మాటల మొదలు ఏమన్నారంటే 19 మ్యారేజ్ డే ఉంది, సో సంక్రాంతికి శ్రావణ మాసంలో మామూలుగా మేము అక్క చెల్లెలు గిఫ్ట్లు చీరలు ఇచ్చుకుంటాము, నువ్వు నాకు ఒక కోరిక తీర్చాలి, క్లయింట్స్కి కొంచెం ఫీజు తగ్గించి, అంటే వర్క్ ఎక్కువ అవుతుంది, నేను చేసే వర్క్ ఆల్మోస్ట్ 12 అవర్స్ వర్క్ చేస్తున్నా. సో మామూలుగా మనము 3200 ఆన్లైన్, 6200 ఫర్ డైరెక్ట్. సో అమ్మ రిక్వెస్ట్ చేయడం వల్ల ఆన్లైన్ 1400, డైరెక్ట్ 3200 చేసాం. ఆల్మోస్ట్ ఫీజులు 50-60% తగ్గించాము. అండ్ ఆల్మోస్ట్ 2-3 రోజులుగానే చాలామంది ఈ సర్వీసులు యూస్ చేసుకున్నారు. చాలా డౌట్, కిరణ్ నెహ్రూ గారు చేస్తారా ఈ 1400? కానీ నేనే చేస్తాను, నేనే మీకు షీట్స్ పంపించడం జరుగుతుంది. 3200 డైరెక్ట్గా వచ్చి కలవచ్చు కాబట్టి వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉండవు. అండ్ ఇది అమ్మగారి కోరిక మీద వచ్చేప్పుడు వాయిస్ పెట్టిన నాగరాజుకి చెప్పి నువ్వు ఈరోజు చెప్పాలి నాకు ఈ కోరిక. ఎందుకంటే ఎంతోమంది మన ఫీజులు కట్టుకోలేక చాలామంది చిన్న చిన్న వాళ్ళ దగ్గరకు నాలెడ్జ్ లేని వాళ్ళకి పోయి దెబ్బతింటున్నారు. ఇది మనకు నువ్వు ఉన్నంత ఓపిక, ఇంకో 2-3 గంటలు పనిచేయనా, దేవుడు వయసు ఇచ్చాడు, ఓపిక ఇచ్చాడు, ఇప్పుడు 50 ఇయర్స్ నావు. సో అమ్మగారి కోరిక మీద నా బర్త్డేకి మ్యారేజ్ డేకి స్పెషల్ ఆఫర్లు ఇవ్వడము, ఈ మంత్ ఎండింగ్ వరకు ఇది కంటిన్యూ చేస్తాం, ఆగస్ట్ 31 వరకు. గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అమ్మ కూడా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పి. సో కమింగ్ టు సబ్జెక్ట్ సార్, 3 అనే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ కానీ? సార్ 3 అనే నంబర్కి 1 నంబర్ క్వాలిటీస్ ప్లస్ 2 నంబర్ క్వాలిటీస్ 2 ఉంటాయి. ఒకటిలాగా నాయకుడు లాగా ఉండగలడు, 2 లాగా కామ్గా ఉండు. చంద్ర ప్రభావం సూర్య ప్రభావం 2 కలిస్తే గురువు, దేవతల గురువు జూపిటర్. సో గురువు అంటే ఏమంటే వాళ్ళు తెలివైన వాళ్ళని, చాలా నిజాయితీ పరులు. వీళ్ళు ఎలా ఉంటారంటే సార్ క్వాలిటీస్, వీళ్ళు ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారు. 10 మంది సలహాలు ఇచ్చినా విన్నట్టే ఉంటారు, కానీ వీళ్ళు ఎవరి మాట వినరు, వెనకడుగు వేయరు, భయం అనేది వీళ్ళు ఒంట్లో ఉండదు. కొండ మీద పిడుగు పడుతుందన్నా కూడా వీళ్ళు వెనకడుగు వేయరు, ఆకాశానికే వీళ్ళు నిచ్చినేస్తారు. సో దేర్ టార్గెట్స్ ఆర్ వెరీ వెరీ హై, అండ్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ 3 వాళ్ళు టార్గెట్స్ రీచ్ అవుతారు. సో వీళ్ళు రాజకీయాలకు వచ్చారని 3 వాళ్ళు ఎవరు చేయలేని చేసి చూపిస్తారు, వేర్ హార్డ్ వర్కింగ్. 3లో ఉండేది ఏమంటే సార్, 1 పాజిటివ్, 3 జనాందరూ కూడా పాజిటివ్ కనబడతాడు, మంచి నాయకుడు, గ్రేట్ సర్వీస్ అన్నీ ఉంటాయి. నెగిటివ్ 3లోకి వెళ్ళిందంటే ఈయన మంచి చేసినా కూడా జనాల్లోకి నెగిటివ్ వెళ్ళిపోతుంది. సో అది పాజిటివ్లో ఉందా అంటే, నేను నంబర్ 3లో పుట్టడం డెఫినెట్గా అదృష్టవంతుడే, పేర్లో కానీ రాంగ్ నంబర్ ఉంటే గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. బేసిక్గా 3 వాళ్ళకి భయం తెలియదు, వీళ్ళకి ఆకాశమే హద్దు, ఆకాశం భయపడి చూద్దాం అనుకునే రకం వీళ్ళు 3 వాళ్ళు. వెరీ వెరీ డేరింగ్, డాషింగ్, ఇంటెలిజెంట్ పీపుల్, మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు సార్. డాక్టర్స్ ఉన్నారా సార్? అంటే ఇంజనీర్స్ ప్రొఫెషనల్స్ పెద్దవాళ్ళు ఉన్నారా సార్? చాలా మంది ఉన్నారు. నేను కొన్ని పేర్లు, సో పాటల్లో శంకర్ మహాదేవన్ మార్చి 3, హీరోయిన్లో శ్రద్ధా కపూర్ మార్చి 3, డ్యాన్స్లో గురువు ప్రభుదేవ ఏప్రిల్ 3, నవనీత్ కౌర్ ప్రజెంట్ ఎంపీ జనవరి 3, హీరో సింబు ఫిబ్రవరి 3, కరుణానిధి గారు 11 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు ముఖ్యమంత్రి, ఆయనకు మించిన నాయకుడు. ఆయన ఎత్తులు చూశాడు, పల్లాలు చూశాడు, అప్ అండ్ డౌన్ చూశాడు, కానీ హిస్ మార్క్ ఇస్ దేరించాను. వాళ్ళ కొడుకే ప్రజెంట్ సీఎం స్టాలిన్ గారు. ఈయన జూన్ 3, మన హరీష్ రావు గారు జూన్ 3. హరీష్ రావుని ఓడించి అంటే ఆయన చాలా హార్డ్ వర్కింగ్, ఎవరైనా పలకరిస్తాడు ఆయన పార్టీకి అతీతంగా. సో బేసిక్గా ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు విల్ బి విన్నింగ్. హర్భజన్ సింగ్,
ఎస్వి రంగారావు గారు యాక్టింగ్లో జూలై 3. సో వీళ్ళంతా కూడా ఒకరి నటనలో, పాలిటిక్స్లో కరుణానిధి గారు ఓటమి ఇరగని వీరుడు ధీరుడు. మరి అంటే ఇంత సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, వీళ్ళకి యాంటీ నంబర్స్ కానీ యాంటీ లెటర్స్ కానీ ఏమి లేవు. చాలా ఇంపార్టెంట్ అన్న. అంటే ఇది దేవతల గురువు కదా, వీళ్ళు శత్రువు రాక్షసుల గురువు. అంటే ఈయన 3లో పుట్టారు, 3, 6 యాంటీ. అంటే వీళ్ళు ఏం చెప్పినా, అంటే 6 క్వాలిటీ ఏంటంటే దేవతలు ఏం చెప్పినా వాళ్ళు నో అనాలి, వీళ్ళు ఎస్ అంటే వాళ్ళు నో అనాలి, వీళ్ళు మంచి వాళ్ళు అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అనాలి, అది క్వాలిటీ. సో వీళ్ళకి 6, 15, 24 నంబర్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఈ డేట్లో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీళ్ళు 3 దేవతలు కాబట్టికి కాపురం బాగుండదు. ఇంటి బయట 3 అందరూ పోగొడుతున్నా, ఇంట్లో మాత్రం నచ్చలు ఉంటాయి. సో 3లో పుట్టిన వాళ్ళు జాగ్రత్త, 6, 15, 24 పుట్టిన వాళ్ళని మ్యారేజ్కి దయచేసి కలిసి చేయకండి. ఈ ఒక్క నంబర్ని అవాయిడ్ చేస్తే ఈ సిరీస్ని మీరు పట్టినల్లా మంగారి. అండ్ గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. గ్రీన్ అనేది వీళ్ళ ఇంట్లో పెయింటింగ్స్ అని ఉండకూడదు. వీళ్ళు ఎక్కువ పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్, బ్రౌన్ కలర్ వాడాలి. ఇవి లక్కీ కలర్స్. వీళ్ళకి ఈ లక్కీ స్టోన్ వచ్చి అమితిస్ట్. ఈ అమితిస్ట్ వేసుకుంటే వీళ్ళ బాడీలో పవర్ పెరిగిపోతుంది. సో ప్రతి మనిషిలో ఒక నెగిటివ్ ఉంటుంది, జాతకంలో ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఈ స్టోను ఆ లోపాలని అధిగమించి సర్వశక్తులు ముందుకు వచ్చి హెల్త్ ప్రాబ్లం రాకుండా చూసేది అమితిస్ట్. హెల్త్ ప్రాబ్లం లేనప్పుడు ఆటోమేటిక్గా హీ కెన్ వర్క్ మోర్ హార్డ్. అండ్ యూజువల్గా 3 ఎక్కువ టైం పని చేస్తారు సార్, ఫ్యామిలీకి టైం ఇస్తారు, వర్క్లో ఎక్కువ టైం కష్టపడతారు, ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తారు. ఇంకో ఇంపార్టెంట్ అంటే 3 ఫ్రెండ్షిప్ చేసినా చెప్పినా పర్వాలేదు, ఈ 3 శత్రుత్వం మాత్రం పెట్టుకోకూడదు. ఈ 3 ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇస్తారు సార్, శత్రువుల్ని అనదొక్కేస్తారు. సో బేసిక్గా 3, 12, 21, 30 పుట్టిన వాళ్ళతో శత్రుత్వం అనేది వద్దు. వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళు ఎంత దూరమన్నా వెళ్తారు. సో ఈ 3 వాళ్ళు తెగించేస్తారు. వాళ్ళు అపోజిషన్ అనుకున్నప్పుడు దే విల్ గో టు ఎనీ డిస్టెన్స్. సో అది మాత్రం పెట్టుకోవద్దండి, కొట్లాటి పెట్టుకోవద్దండి 3. ఓకే, దే వెరీ పవర్ఫుల్. చాలా మంది అండి మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? నేను చెప్తాను అన్న. సో మన ప్రోగ్రామ్ చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నేను మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా ఇది కూడా నేను ఫ్రీగా చెప్తాను. అంటే వాయిస్ ఇవ్వడము, మీ పేరు ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, నేను వాయిస్ ఐమ్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఆల్ సుమన్ టీవీ వ్యూవర్స్ ఫర్ లాస్ట్ 5 ఇయర్స్. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్స్కి పెట్టండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ నంబర్ 9133789199. మీరు వాట్సాప్ చేశాక వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా చెప్తాను. బాగుంటే మీరు లక్కీ, మిమ్మల్ని ఆపే శక్తే లేదు. పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మా అమ్మగారి రిక్వెస్ట్ మీద సో ఫీజులో కూడా డిస్కౌంట్ ఉంది. మన ఆఫీస్ నంబర్స్ కాల్ చేసి మీరు ఆ డిస్కౌంట్ గురించి, ఫీజు గురించి కనుక్కోవచ్చు. బాగలేని వాళ్ళు నేరుగా కలిస్తే చాలా సంతోషం, కలలేని వాళ్ళు ఆఫ్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోండి. ఎక్కడ? మణికొండలో ఉంటుంది. మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్, 5వ ఫ్లోర్. ఎందుకంటే పేర్ల నంబర్స్ బాగుంటే ఇట్స్ ఆల్ ఇన్ ద నంబర్స్ సార్. ఇది నంబర్ గేమ్. మనం ఎంత బాగా గేమ్ ఆడతామో అంత బాగా విన్ అవుతాం. సో అందరు నంబర్స్ బాగా పెట్టుకోండి, ఆనందంగా జీవించండి. ఇదే నా అంబిషన్. అందుకే మెడిసిన్ ప్రొఫెషన్ పక్కన పెట్టి సార్, ఈరోజు నేను డ్యూటీలో ఉంటే నేను ఒక జిల్లా హెడ్ DMHOగా ఉండాలి. సో అన్ని పక్కన పెట్టి ఈ సబ్జెక్ట్లో పవర్ వల్ల నేను ఈ ఫీల్డ్లో రావడం జరిగింది నాన్నగారి బ్లెస్సింగ్స్తో. అందరూ వాడుకోండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. సో చూసారు కదండి వీడియో, అపాయింట్మెంట్కి సంబంధించింది కూడా చాలామందికి అందుబాటులో ఉండే విధంగా ఆయన దాన్ని అపాయింట్మెంట్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ డైరెక్ట్ అపాయింట్మెంట్ మీకు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఆఫీస్ ఉంటుంది. సో పిజ్జా హట్ దగ్గర డైరెక్ట్గా మీరు వెళ్ళాలి అనుకుంటే ఎవ్రీ సండే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఎవరైనా ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.